బ్రేకింగ్స్ చూస్తున్నాం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా విజయ యాత్ర ఎనిమిదవ రోజుకు కొనసాగుతోంది కాసేపట్లో రైతులు కార్మికులు వాణిజ్య వేత్తలతో సేనాని సమావేశం కానున్నారు ఆ తర్వాత జనసేన వీర మహిళలతో భేటీ అవుతారు సాయంత్రం ఐదు గంటలకు ముమ్మిడివరం విష్ణాలయ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం అమలాపురం వెళ్లి రాత్రికి అక్కడే బస చేయనున్నారు సేనాని ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి బీజయాత్ర ఎనిమిదవ రోజుకు కొనసాగుతోంది కాసేపట్లో రైతులు కార్మికులు వాణిజ్య వేత్తలతో సేనాని సమావేశం కానున్నారు ఆ తరువాత జనసేన వీర మహిళలతో భేటీ అవుతారు సాయంత్రం ఐదు గంటలకు ముమ్మిడివరం విష్ణాలయ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం అమలాపురం వెళ్లి రాత్రికి అక్కడే బస్ చేయనున్నారు ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తారు ఓటు శ్రీరామ్మూర్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర చాలా విజయవంతంగా కొనసాగుతుంది ఎనిమిదవ రోజు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతుంది నిన్న కాకినాడ నుంచి ఇక్కడ ముమ్మడి వారం వరకు పవన్ కళ్యాణ్ ర్యాలీ చూసినట్లయితే ఆ జనసందోహం ఆయన వెంట వేల సంఖ్యలో తరలి వచ్చారు మొత్తం జనసందనంగా కత్తిపూడి పామరూ రోడ్డు జనసందనంగా రహద మారిపోయింది మొత్తం రాత్రి తొమ్మిది గంటలకి ఇక్కడికి చేరుకున్న పవన్ పవన్ కళ్యాణ్ మమ్మడివరంలోని కొమనాపల్లిలో ఇక్కడ వెచ్చ రాజే రాజా ఆ గెస్ట్ హౌస్లో బస్ చేశారు ఇక్కడ కొబ్బరి తోటల మధ్య ఉండే గెస్ట్ హౌస్లో ప్రస్తుతం ఇక్కడే నుంచే ఆయన మళ్ళీ ఈరోజు పర్యటన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి ఇక్కడ పది గంటలకి ఇప్పుడు వాణిజ్య వాణిజ్య కార్మిక రైతు సంఘాల ప్రతినిధులతో మాట్లాడడానికి ఆ కార్యక్రమం ఇచ్చారు అట్లాగే పదకొండు గంటలకి జనసేన ముమ్మడవరం నియోజకవర్గ వేరమహిలతో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు ఆ సాయంత్రం ఐదు గంటలకి ముమ్మడవరం జంక్షన్లో బహిరంగ సభ వారాహి నుంచి నిర్వహిస్తారు అయితే పవన్ కళ్యాణ్ ముందుగా ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముమ్మడివరానికి వారాహి మీద యాత్రగా వెళ్ళనున్నారు దీనికోసం ఇక్కడికి పెద్ద సంఖ్యలో జన సైనికులు చేరుకుని బైక్ ర్యాలీతోటి ఆయన వెంట వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది నిన్న మనం చూసినట్లయితే ఆ కాకినాడ నుంచి ఇప్పటివరకు ఇక్కడి వరకు వచ్చేటప్పుడు దారి పొడవునా కూడా ఇసుకెత్తే రాలినంత జనం ఆయన కాను అంటే వచ్చింది ముఖ్యంగా యానంలో జాతీయ రహదారి మీద కాపుల దగ్గర చూసినట్లయితే జనసంద్రంగా మొత్తం మారిన పరిస్థితి మొత్తం ఏడు ఏడు గత నిన్నటి వరకు ఏడు రోజులు పర్యటన ఈరోజు ఎనిమిదో రోజు మొత్తం ఆ పర్యటన పవన్ కళ్యాణ్ పర్యటన ఆధ్యాంతం చాలా విజయవంతంగా కొనసాగుతుంది అశేషంగా ఆ జనం ఆయన వెంట రావడం కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడికి గెస్ట్ హౌస్ దగ్గరికి జన సైనికులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభ మరొక అంటే ఇక్కడ ముందు రైతులు వాణిజ్య వాణిజ్య కార్మిక సంఘాలతోటి ముందు సమావేశం ప్రారంభమవుతుంది ఆ తర్వాత మరి కాసేపట్లో జనసేన వేరమహిళతో ప్రారంభమవుతుంది దీని మీద మనతో ఇప్పుడు పర్యటన మొత్తం కోనసీమ ప్రాంతంలోని పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగే తీరు అంతా మొత్తం ఒక పది రోజులుగా ఇక్కడే ఉండి మొత్తం నియోజ నియోజకవర్గాల వారిగా మొత్తం మన అందరినీ సైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ ఏర్పాట్లు చేసిన రా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లిశెట్టి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు మొత్తం పవన్ ఇక్కడ నుంచి కోనసీమ డాక్టర్ డా బీఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఈ ఇరవై తేదీ వరకు ఏ విధంగా ఈ పర్యటన కొనసాగనుందో అడిగి తెలుసుకుందాం చెప్పండి సర్సన్ గారు ఏ విధంగా మంది ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లాలో మొత్తం పర్యటన కాబోతుంది వారాహి యాత్ర ఎక్కడెక్కడ చేస్తారు బహిరంగ సభలు ఎలా జరుగుతాయి మొత్తం కోనసీమ అంటేనే జనసేనకు ఒక గుండిగాయలాగా భావిస్తుంటారు మీరు పది రోజుకి ఇక్కడ పర్యటిస్తూ ఇక్కడ ముమ్మిడివరంలో నేను ఉన్నానండి ముమ్మడివరం చూస్తున్నాను ఆయన బాల మన పితాని బాలకృష్ణ గారితో దాదాపు ఇక ఇరవై ఐదు గ్రామాలు తిరిగాను ఇరవై ఐదు గ్రామాల్లో మహిళలు యువకులు పెద్దవాళ్ళు కూడా అది ముఖ్యంగా దళిత సామాజిక వర్గం ఎవరు మత్స్యకార సామాజిక వర్గం నుంచి చాలా అంటే ఎంత ప్ర స్పందన అంటే వాళ్ళు వైసీపీ నాయకులు సార్ ఇంక మాకు అక్కర్లేదు ఇది మేము జనసేనతో ఉంటున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది యునాన్మస్గా అందరూ జనసేన 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 అంటున్నారు స్పందన చాలా బాగుందండి అలాగే ఈ పక్కనే గన్నవరం జిల్లా దానికి ఇన్ఛార్జ్ లేరు కానీ తొంభై ఒక మంది స్థానిక ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఇన్ఛార్జ్ లేకపోవడం అంటే ఇక్కడ ప్రజలు పార్టీని ఓన్ చేసుకుని ప్రజలు గెలిపిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వేరమహిల్లు ఉన్నారు ఇందులో కొంతమంది గెలిచిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పోటీ చేసి దగ్గరలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారిని కలలేదు కానీ ఆయన ఆశయాలతో ఉన్నారు అందుకునే వీళ్ళంటే నాకు ఇష్టం వాళ్ళు అందుగురించి వీళ్ళు కలవడానికి వచ్చాను నేను పైన గేట్ పైన వెయిట్ చేస్తున్నారంటే నేను ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలడానికి రాలేదు ఎందుకు వచ్చానంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి శక్తి ఇందాక అక్కడ ఒక మోటార్ సైకిల్ వేసుకొని చూడండి ఒకసారి పక్క తీయండి ఆయన అలా చూస్తే ఆయన చూస్తే చూడండి అక్కడ అక్కడి నుంచి నాగార్జున సాగర్ నుంచి వచ్చారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు నాగార్జున సాగర్ నుంచి వచ్చారు ఆయన ఏది పోటీ చేయరు ఏం చేయడం లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక బ్యానర్ పట్టుకొని నెత్తి మీద గ్లాస్ పెట్టుకొని తిరుగుతున్నారు ఏది ఆశించలేదు అక్కడ ఏం కంటెస్ట్ చేయడం లేదు ఇక్కడ చాలా చాలామంది ఉన్నారు వీళ్ళెవ్వరికి కూడా ఏం అక్కర్లా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి ఇంత ఇదే సిద్ధాంతం అది చూసారా అది కాబట్టి ఏమంటే ఇది వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ గారు మొదలు ముందే నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మొదలు పెట్టక వరకు అన్ని మాట్లాడతారు వారాహి యాత్ర మొదలుపెట్టిన తర్వాత వారు వన్ సైడ్ ఇంకేం ఉండదని ఇంకా ఇంక ఇంకా నాలుగో అండి ఇది ఒక రెండు నెలలు కానీయండి రెండు నెలలు అయిన తర్వాత ఇంకెవరు దేని గురించి మాట్లాడరు అప్పుడు పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అభ్యర్థ కాదా ఈ మాటలు ఇంకా రావు అన్ని డేలా లేకపోతాయి ఇప్పుడు అందుకనిచ్చే కులాల్లో చిచ్చి పెడదామని కులాల మధ్య చిచ్చు పెడదామని నిన్న ముద్రగడ గారి చేత లేఖ రాయించారు దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని తిట్టినందుకు ముద్రగడ గారి కోపం వచ్చింది డీటీ నాయక్ వాళ్ళ తాతని రోడ్ల మీద కొట్టుకుంటూ వెళ్ళాడా లేదా అన్నది వాస్తవం ఇప్పుడు డీటీ వాళ్ళ తాతగారిని పొగుడుతూ తండ్రి గారిని పొగుడుతూ అంటే పెద్దవాళ్ళు వాళ్ళు డబ్బు ఉండొచ్చు దానాలు కూడా చేయొచ్చు కానీ డబ్బు ఉండి దానాలు చేసినంత మాత్రం నా క్యారెక్టర్ రాదు బేసిక్గా వాళ్ళకి ఏంటంటే దౌర్జన్యం చేయడం మత్స్యకారుల స్థలాలు కూడా కబ్జా చేసుకోవడం ఏమైనా దానాలు చేస్తారు ఇదివరకు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు రెండేళ్ళ పాలన ఎలాగుందని చెప్పి ఇలా మీడియా ముందు అడిగితే పైకి ఏం చెప్తాం బాబు ఒక సామెత చెప్తాను గుర్తుపెట్టుకోండి అన్నారు ఆ సామెత ఏంటంటే దొంగపడి కనకదుర్గ నగా నట్రా అన్నీ దోచుకెళ్ళిపోతూ మెట్ల మీద ఉన్న బెగ్గర్స్కి తలా వంద రూపాయలు ఇస్తే ధర్మప్రభులు చల్లగా ఉండాలన్నారట పేదవాళ్ళందరూ ఎలా చూస్తున్నారంటే వాళ్ళకు వచ్చిన తాయిలాలు చూసి వాళ్ళు ధర్మప్రభులు చల్లగా ఉండాలనుకున్నారు కానీ వాడు దోచుకెళుతున్న నగా నట్ర గురించి తెలియలేదు ఇప్పుడు దాన్ని బహిర్గతం చేస్తున్నారు కళ్యాణ్ గారు అందు అందుకు అందరికీ భయం వస్తుంది ఇప్పుడు ముద్రగాడి గారి చేత లెటర్ రాయించడంలో ఇదివరకు గతంలో చిరంజీవి గారిని తిట్టినప్పుడు కానీ వారి భార్యా బిడ్డలు తిట్టినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారి భార్య బిడ్డల్ని రేపు చేస్తానని ఒక ఏదో చెప్తే అప్పుడు ఎందుకు ముద్రగాడి గారు మాట్లాడలేదు పెద్ద ఆయన గౌరవిస్తాం కానీ గౌరవం ఆయన కూడా నిలబెట్టుకోవాలి ఎందుకంటే ఒక్కరిని రెడ్డి గారిని తిడితే కాపు వచ్చిన అతనికి కాపు జాతి గురించే నేను పుట్టాను అన్నప్పుడు కాపుల్ని అంత ఘోరంగా తిడుతున్నప్పుడు నిజంగా తిడుతున్నప్పుడు వాళ్ళందరికీ ఎందుకు లెటర్ చేయలేదు ఎందుకు బుద్ధి చెప్పలేదు ఎందుకు వాళ్ళకి బుద్ధి చెప్పక్కర్లేదా అంటే కాపులకే రూల్స్ వర్తిస్తా అటువంటి నీచుడిని ఎంత గట్టిగా తిట్టినా తప్పలేదు ఇంకా వాళ్ళు వాడి లాభాషలు వాడలేదు పవన్ కళ్యాణ్ గారు నా నేనైతే అందరూ వాడాలని